भीमला नायक वायदा पड़दने पवन कल्याण फैंस इप्पटिदाका नम्मुतू वच्चारु। कारणं निर्माता नागवंशी कॉन्फिडेंस। एप्पटिकप्पुडु ट्विटर लो जनवरी 12 नी पदे पदे चेप्तू फैंस की मंची हाइप इच्चिंदी इतने। तीरा चूस्ते इप्पुडु पोस्टपोन। संक्रांति बरिलो नुंची तप्पुकोवडं पवन कु इष्टं लेनट्टुगाने व्यवहरिंचारनि आयन सन्निहित वर्गालु चेप्पुकुंटू वच्चायि। सेलवुलकु विदेशालकु वेल्तुन्न चिवरि निमिषंलो पवन कल्याण वायदाकु एस चेप्पडं आनुह्यमे। దీని వెనుక ఒక పెద్ద కథే ఉందంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు। దిల్ రాజు తదితరులు పవన్ కళ్యాణ్ ని కలిసి ఒప్పించే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు। నో అనే సమయదానమే ఇండైరెక్ట్ గా వచ్చింది। తర్వాత రాజమౌళి రంగంలోకి దిగి త్రివిక్రమ్ తో పర్సనల్ గా మాట్లాడారు। ఆయన ద్వారా తప్ప ఇంకెవర్ని కలిసినా ఉపయోగం లేదని తెలిసిన జక్కన్న త్రివిక్రమ్ ను మధ్యవర్తిగా వాడుకున్నారు। దీనికి తోడు సితార ప్రొడ్యూసర్ చిన్నబాబుకు నిత్యం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి విన్నపాలు వెళ్తూనే ఉన్నాయి। नागवंशी की ఏమాత్రం ఇష్టం లేకపోయినా పవన్ మాటను కాదనలేక ట్విట్టర్ లో సారి చెప్పేదాకా వచ్చింది। ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలకంగా నిలిచింది త్రివిక్రమే। ఆయన ప్రాక్టికల్ గా ఆలోచించారు। భీమ్లా నాయక్కు ఎంత హైప్ ఉన్నా రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య రావడం ద్వారా రెవెన్యూ తగ్గించుకుంటే పైగా భీమ్లా ఒక తెలుగు భాషకే పరిమితం। కర్ణాటకలో మంచి బిజినెస్ అవుతోంది అంతే। కానీ ఆర్ఆర్ఆర్ రాధేశ్యాముల పరిస్థితి అలా కాదు। నేషనల్ వైడ్ ఈ రెండు డిస్కషన్ లో ఉంటాయి। పైగా అజిత్ వలిమై కూడా ఉంది। శివరాత్రికి భీమ్రా నాయక్ రావడం వల్లే ఎక్కువ లాభం। సోలోగా వస్తుంది కాబట్టి వకీల్ సబ్ కన్నా ఎక్కువ కలెక్షన్లు రాబట్టుకోవచ్చు। ఎలా చూసుకున్నా ఇది చాలా తెలివైన నిర్ణయమే। మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని। ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్।